హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో పులుసు చేపల పులుసు తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. పుస్తలు అమ్ముకునైన పులుసు కూర తినాలని సామెత వినే ఉంటారు కదండి. ఈ పులుసు చేపలు గోదావరి జిల్లాలో వరదలు వచ్చినప్పుడు వచ్చే ఎర్రనీరుకి మాత్రమే ఇవి దొరుకుతాయండి. ఈ పులుసు చేప ఎంత రుచిగా ఉంటుందో దీని రేటు కూడా అంతే వేలలో పలుకుతుందండి. ఇక పులుసు చేపల కూర తయారు చేసుకునే విధానం చూసేద్దామండి. ముందుగా పులుసు ముక్కలను ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఉప్పు వేసుకొని శుభ్రం కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకోవాలి. ఒక స్పూన్ గసగసాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక 10 వెల్లుల్లి రెంబలు మసాలాకి రెడీ చేసుకోవాలండి. అలాగే ఒక మీడియం సైజు 4 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలండి. 4 పచ్చిమిర్చి పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఎంత చింతపండును నానపెట్టుకోవాలండి. ఇప్పుడు కూరకి డేక్ష పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 7-8 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసుకోవాలండి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాము. ఇప్పుడు నేను చూపించిన మసాలా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూస్తారు కదా, ఇందులో నేను చూపించిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. అందులో ఒక చిన్న కొబ్బరి ముక్క కూడా వేసుకుంటే చేపల కూర రుచిగా ఉంటుంది. అవి కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఈ చేపల కూరకి వేరుశనగ నూనె మాత్రమే వాడాలండి. చేపల కూరకి వేరుశనగ నూనె వాడితేనే మనకి చేపల కూర రుచి అనేది పెరుగుతుందండి. మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను సగం ఉల్లిపాయ ముక్కలను వేయించుకున్నాం కదండి, మిగిలిన సగం ఉల్లిపాయ ముక్కలను కూడా ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకొని ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా వేగిపోవచ్చినాయండి, బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. మసాలా కూడా రెడీ అయిపోయిందండి. అలాగే చింతపండు, కారం, అలాగే వేరుశనగ నూనె వాడుకోవాలండి. చేపల కూరకి ఎప్పుడు కూడా వేరుశనగ నూనె వేసుకోవడం వల్ల మనకి చేపల కూర చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ఉల్లిపాయలు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కడిగి పెట్టుకున్న పులుసు ముక్కలను ఇందులో వేసుకోవాలండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలాను, ఆ మసాలాను కూడా అందులో వేసుకోవాలండి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలండి. అలాగే ఒక 6 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. తర్వాత ఉప్పు, సరిపడా ఉప్పు చూసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు మసాలా, కారం, ఉప్పు కూడా ముక్కలకు పట్టే విధంగా చేతితో కలుపుకోవాలండి. అప్పుడే కూర రుచిగా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ పాటించి మీరు కూర వండినట్టయితే చాలా రుచిగా ఉంటుందండి. అలాగే మనం నానపెట్టుకున్న చింతపండును చిక్కగా పిండుకోవాలండి. రసం తీసి పిండుకోవాలి. పలచగా పిండుకోకూడదండి, చిక్కగా పిండుకోవాలి చింతపండు రసాన్ని. ఇప్పుడు ఒకసారి గరిటె పెట్టకుండా ఒకసారి చేతితో కలుపుకోవాలండి. గరిటె పెట్టకూడదండి, ముక్క విడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అందులో కరివేపాకు, కొత్తిమీర వేసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మనకి నూనె పైకి తేలినట్టయితే కూర రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ కూరను ఒక రోజు నిల్వ ఉంచుకొని మరుసటి రోజు తిన్నట్టయితే చాలా రుచిగా ఉంటుంది. దీని రుచి కూడా రెట్టింపు అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్,
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.